banner lo production number 24 Shatamanam Bhavati roju office lo pooja karyakramalu chesam so ee katha mundu cheptunnattu about is a three generations so lucky ga maaku chaala kavalsina allo ma shreyabulaslu Satrangay garu and vaara abbayi Prasad garu Satrangay garu manamudu muguruto ee roju ee cinema opening chesam office lo September 14 nunchi shooting model betti latest stretch November kala shooting complete avutundi so Jan 14th ee cinema me munduku teeskostam so title lone meeku anipistundante oka positive vibration Shatamanam Bhavati anadi manam prati oka occasion lo edaithe manaku blessings vastayo so danne cinema kathalo antarleelanga untundi it families to youth to andariki nachelaga chaala jagrattaga ready chesina script ante chaala time teeskoni oka point దగ్గర నుంచి నచ్చే వరకు అందరికి ఈ సినిమాలో పని చేసే ప్రతి ఒక్కరికి నచ్చేలాగా తయారు చేయడానికి నాకు ఇంత టైం పట్టింది సో ఎస్పెషల్లీ సే పండగ స్పెషల్ ఈ ఫిలిం సో ఈ పండక్కి సంక్రాంతి పండక్కి మా శతమానం భవత్తో మిమ్మల్ని కలుస్తాం అండ్ డైరెక్టర్స్ సతీష్ వేగేష్ణ Arishankar దగ్గర తన రైటర్ గా ఉన్నప్పుడు మా బ్యానర్ కి హరీష్ తో పాటు వచ్చి ఈ పాయింట్ చెప్పిన నుంచి ఇది కథ డెవలప్ చేస్తూ వచ్చా సో చాలా ఓపికగా అంటే ఒక మంచి సినిమా తీయడానికి ఎంత టైం అన్న వెయిట్ చేద్దాం అనే దాని మీదే సతీష్ కూడా వర్క్ చేశాడు సో రేపు సతీష్ రిజల్ట్ చూపించడమే లేట్ ఉంది అంటే ఎక్కడో సేయింగ్ ఉంది హాలీవుడ్ లో మీ సినిమా ఎప్పుడంటే అయిపోయింది కదా 90% అని అంటారంట అంటే షూటింగ్ మొదలు కావాలంటే స్క్రిప్ట్ రెడీ అవుతూ షూటింగ్ చేయడం పెద్ద కష్టం కాదని ఈజ్ ఏ సేయింగ్ సో ఈ శతమానం భవతి విషయంలో అది జరుగుతుందని ఆశిస్తున్నాను అండ్ శర్వానంద్ హీరోగా తను కావాలనుకున్నప్పుడు తేజ గారికి నా కార్లో కూర్చొని తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను సో 10 years తర్వాత 12 years తర్వాత శర్వా ఒక మంచి సినిమాతో బ్యానర్లో చేసేది రాసిపెట్టుందేమో సో ఈ శతమానం భవతి వరకు వెయిట్ చేసి ఈ శతమానం భవతికి కుదిరింది సో అందరం చాలా పాజిటివ్గా సినిమా పండగకి మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం శతమానం భవతి సాధారణంగా ఏ సినిమాకైనా బిగినింగ్ టైటిల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఈ చిత్రకథ కేవలం కల్పితం అని వేస్తారు కానీ మా సినిమా ఈ కథ కల్పితం కాదు ఇది జీవితం ఒక జీవితానికి సంబంధించింది ఈ శతమానం భవతిలో మేము చూపించబోతున్నామండి దిల్రాజ్ గారు నాకు అవకాశం ఇచ్చి శతమానం భవతి అన్న టైటిల్ ఆయన చెప్పి ఈ కథకి శతమానం భవతి టైటిల్ బాగుంటుంది సతీష్ అని చెప్పారు సో శతమానం భవతి ఆశీర్వాదం సో ఆయన నాకు టైటిల్ తోటే నన్ను ఆశీర్వదించి ఈ సినిమా స్క్రిప్ట్ చేయడానికి ఓపికగా ఆయన చెప్పిన కరెక్షన్స్ వల్లే ఈ రోజు స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది మా శర్వానంద్ గారు కూడా వినగానే చాలా బాగుంది డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆయన కూడా చెప్పారు సో డెఫినెట్గా ఈ సంక్రాంతికి ప్రేక్షకులందరినీ మా శతమానం భవతితో డెఫినెట్గా అలరిస్తాం థ్యాంక్ యూ సార్ Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.